పదిహేను రోజుల స్టాక్ మార్కెట్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రవిశంకర్ శర్మ, పంచాంగకర్తనం. ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఇక్కడ గ్రహస్థితి చెప్పాలంటే 1 ఆగస్ట్ నుంచి 15 ఆగస్ట్ వరకు ఎలా ఉంది దాని ప్రకారంగా స్టాక్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. స్టాక్ అనాలిసిస్ లో ముఖ్యంగా దీని ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేటప్పటికీ మీరు లాస్ ఎక్కువ అవ్వకూడదు అనే ఆలోచనతోనే ఇవ్వడం జరుగుతున్నది అన్నమాట. కుజుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి లగ్నం వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క 15 రోజుల కాలంలో మనకు కర్కాటక లగ్నంలో ఉంది. కుజుడు మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట. 10వ ఇంట్లో ఉన్నాడు. 10వ ఇంట్లో ఉన్న కుజుడ చోటకి పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ గ్యాసెస్ అనేది ఫేవరబుల్ గా ఉండబోతున్నాయి. స్పెసిఫిక్ గా చెప్పాలంటే రాహు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. చెప్పాలంటే ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఈ యొక్క స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ గా 9వ ఇంట్లో గురువు ఉన్నాడు అన్నమాట. 9వ ఇంట్లో ఉన్న గురువు వచ్చేటప్పటికి మనకు భాగ్యస్థానంలోనే ఉన్నాడు. ముఖ్యంగా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆల్వేస్ బెటర్ గానే ఉండబోతున్నది. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కూడా బెటర్ గానే ఉండబోతున్నాయి. కాకపోతే సప్తమంలో ఉన్న శని కూడా మంచి స్థానంలో ఉండటం ద్వారా ఒక విధంగా బెటర్మెంట్ గానే ఉండబోతున్నది. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేయబోతున్నారు, సుగంధ ద్రవ్యాలు కాస్మెటిక్స్ ఇండస్ట్రీస్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయబోతున్నారో, లేకంటే బేబీ ప్రొడక్ట్స్ కానీ పిఎన్జీ కానీ లేకపోతే ఎల్ అండ్ స్పెసిఫిక్ గా అంటే కాస్మెటిక్స్ లో ఇండస్ట్రీస్ లో ఉన్నారు ఎవరైతే ఇన్వెస్ట్ చేయబోతున్నారో వారికి అంత పాజిటివ్ గా ఉండబోయేటట్టుగా లేదు. ఎందుకంటే శుక్రుడు 12వ ఇంట్లో ఉండబోతున్నాడు అన్నమాట. ఈ యొక్క 1న శుక్ర సంచారం అనేది 7 ఆగస్ట్న జరగబోతున్నది, లగ్నంలో రాబోతున్నాడు. సో 1st వీక్ ఆఫ్ స్టాక్స్ ఒకటో తారీఖు ఆగస్ట్ నుంచి 7వ తారీఖు వరకు ఒకలాగా ఉండబోతున్నది అన్నమాట. స్పెసిఫిక్ గా చెప్పాలంటే కాస్మెటిక్ ఇండస్ట్రీస్ లో వచ్చేటప్పటికి 1st వీక్ అనేది నాట్ ఫేవరబుల్ అన్నమాట. బాగా పడిపోయే స్టాక్స్ వచ్చేటప్పటికి మీకు కాస్మెటిక్ ఇండస్ట్రీస్ లో బేబీ ప్రొడక్ట్స్ లో లేకపోతే ఈ క్రీమ్స్ లో లోషన్స్ లో వీటి మీద ఇన్వెస్ట్మెంట్స్ లో చేసిన వాళ్ళు బాగా లాస్ అవుతారన్నమాట. బుధుడు ఎప్పుడైతే మనకు మకర నక్షత్రం ప్రవేశం జరుగుతున్నది అన్నమాట. సో మకర నక్షత్రంలో 1వ తారీఖు ప్రవేశం జరిగాడు కాబట్టి అధికమైన ధనవ్యయం కూడా కనబడుతున్నది. సో ఫైనాన్షియల్ గా మెల్ట్ డౌన్ అనేది కనబడుతుంది అన్నమాట. 1st ఆగస్ట్ అనేది కొంచెం డేంజరస్ గా ఉండబోయేట్టుగా కనబడుతున్నది. ఇట్ ఇస్ ఎర్లీ ప్రిడిక్షన్ అన్నమాట. సో దాని తర్వాత మనం చెప్పాలంటే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయమనే చెప్తున్నాను. ఎందుకంటే బుధుడు రవి కాంబినేషన్ లో రాబోతున్నారు, ధనస్థానంలో రాబోతున్నాడు కర్కాటక లగ్నానికి. తర్వాత నేను బెస్ట్ స్టాక్స్ సేఫ్ సైడ్ గా స్టిల్ ఇన్వెస్ట్మెంట్ సెక్టార్ లో ఇనిషియల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయ వాళ్ళకే నేను సలహాలు ఇస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు గ్రహ పరిస్థితిని బట్టేసేసి కొంచెం మార్కెట్ ఫ్లక్చువేషన్ అయ్యే విధంగా ఉంది. ఈ 1st ఆగస్ట్ 1st వీక్ లో 2nd వీక్ ఆఫ్ దిస్ 8వ తారీఖు నుంచి ఎప్పుడైతే శుక్రుడు 7వ తారీఖున ప్రవేశం జరుగుతాడో, లగ్న ప్రవేశం చేస్తాడో కర్కాటకంలోకి, అప్పటి నుంచి ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీస్ పిఎన్జీ వాటర్ అండ్ గ్యాంబుల్స్ లేకుండా ఉంటే ఏవైతే రిమైనింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్స్ బాగా ఊపందుకునే విధంగా ఉంటుంది అన్నమాట. ఓవరాల్ గా గ్రోత్ అనేది మీరు ఎక్కువగా ఈ 1st వీక్ ఆఫ్ ఆగస్ట్ లో డిక్లైనింగ్ ఫేజ్ లోనే ఉండే విధంగా ఉంటుంది. ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. 2nd వీక్ ఆఫ్ ఆగస్ట్ లో ఎక్కువగా అప్రైజ్ అనేది ఈ యొక్క స్టాక్ అనాలిసిస్ లో చెప్పడం జరుగుతున్నది ముఖ్యంగా. సో కాబట్టి ముఖ్యంగా వచ్చేటప్పటికి 2nd వీక్ ఆఫ్ ఆగస్ట్ లో వచ్చేటప్పటికి స్టాక్స్ లో మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి ఎఫ్ఎంసీజీ సెక్టార్ మెయిన్ స్టాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. స్టాపుల్స్ వీటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు 2nd వీక్ ఆఫ్ ఆగస్ట్ లో. దీంతో పాటు గృహ సంబంధిత విషయాల్లో అంటే ముఖ్యంగా వచ్చినప్పటికి కన్స్ట్రక్షన్స్, పెట్రోకెమికల్స్, గ్యాసెస్, రియల్ ఎస్టేట్ ఇవి కూడా కొంచెం బెటర్మెంట్ గా ఉండబోతున్నాయి. కాకపోతే కుజుడు ఎప్పుడైతే సంచారం చేయబోతున్నాడో 10th ఆగస్ట్ తర్వాత అంత పాజిటివ్ గా ఉండదు. రియల్ ఎస్టేట్ ఫ్యాక్ట్ సెక్టార్ కూడా సేఫ్ సైడ్ గా మీరు పెట్టాలనుకుంటే 8th ఆగస్ట్ వరకు 9th ఆగస్ట్ వరకు రియల్ ఎస్టేట్ సెక్టార్ ఓకే అవుతుంది, కానీ తర్వాత రియల్ ఎస్టేట్ సెక్టార్ అనేది అంత పాజిటివ్ గా ఉండదు అన్నమాట. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.